వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి మొన్న తిరుపతిలో ఒక చిన్న సభ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు అందులో నిజానిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాము దానికంటే ముందు మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఈ బోమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఇలా సభలు పెడుతున్నాడు వైసీపీ నుండి మిగతా వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అని అనేసి ఇది తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి రామ్ చరణ్ మూవీ ధ్రువానికి గుర్తు చేసుకోవాలన్నమాట అందులో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా మనకి బిజినెస్ ఎడిషన్లో వచ్చే న్యూస్ ఫ్రంట్ పేజీలో వచ్చే పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అనేసి సేమ్ ఎక్కడ కూడా ఇదే అనమాట మీకు కొన్ని నెలల క్రితం వచ్చిన న్యూస్ చూసారా వైజాగ్లో రియల్ ఎస్టేట్లోకి అడుగు పెడుతున్న రాజశేఖర్ రెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు రవీంద్రారెడ్డి వైజాగ్లో రియల్ ఎస్టేట్లోకి అడుగు పెడుతున్నాడు అని అనేసి ఈ రవీంద్రారెడ్డి ఎవరు అంటే ఈ బోమన కరుణాకర్ రెడ్డి విఎంకుడు ఆ రవీంద్రారెడ్డి కొడుకు సుముధర్ రెడ్డికే ఈ బోమన కరుణాకర్ రెడ్డి కూతుర్ని ఇచ్చారనమాట అందుకనే మీరు చూడండి బోమన కరుణాకర్ రెడ్డి కర్నూల్లో రాజధాని కావాలి అని అనేసి అడగడు కర్నూల్లో హైకోర్టు కావాలి కానీ రాజధాని మాత్రం వైజాగ్లోనే ఉండాలి అని అనేసి అనమాట ఆయనకి కర్నూలు మీద ప్రేమ కాదు వైజాగ్లో తన అల్లుడి రియల్ ఎస్టేట్ కోసం అనమాట ఇదంతా అందుకనే తిరుపతిలో కర్నూలు మీద ప్రేమ ఉన్నట్టు సభ పెట్టేసి తన అల్లుడు రియల్ ఎస్టేట్ దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు వైజాగ్లో దానికోసం ఇది అసలు కథ ఆయన మాత్రమే పెట్టడానికి ఇక ఆయన ఫస్ట్ చేసిన కామెంట్ ఏంటంటే జగన్ రెడ్డి అంట కర్నూల్లో హైకోర్టు పెడతంటే అందరూ అడ్డుకుంటున్నారు అని అనేసి అంటున్నారు జనవరి రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వమే అఫిషియల్గా గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ చూడండి అమరావతిలో భూములు అమ్మకానికి పెడతా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే అనేసి లొకేషన్ అడ్వాంటేజెస్ లో పెట్టి చూపించారనమాట అక్కడ జగన్ రెడ్డి ప్రభుత్వమే గా డిక్లేర్ చేసి ఇది పంపించింది ఇక్కడ అమరావతిలోనే హైకోర్టు అని అనేసి మళ్ళీ మీరు వచ్చి ఈ స్టేట్మెంట్లు ఏంటి ఇక్కడ జగన్ రెడ్డి కర్నూల్లో హైకోర్టు పెట్టబోతున్నాడు మిగతా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని అనేసి ఏది కరెక్టు జగన్ రెడ్డి గా రిలీజ్ చేసింది తప్ప లేకపోతే మీరు చెప్పేది తప్ప ఎందుకు ఇలా తప్పుడు బాటలో మాట్లాడి జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు మీరు అలాగే ఆ సభకి కొంతమంది జనాలను తీసుకొచ్చి ఇదిగోండి కర్నూలులో రాజధాని పెట్టడానికి జన మద్దతు అని అనేసి చెబుతున్నారు కొంతమంది చెప్పేది ఏంటంటే అక్కడ తిరుపతిలోని వైసీపీ పార్టీకి చెందిన కొందరు కాలేజీల్లో నుంచి జనాలను తీసుకొచ్చేసి ఇది పెట్టారు అని అనేసి అంటుంటారు అసలు అది ఎంత కాకపోయినా కానీ ఇప్పుడు తీసుకొచ్చి కర్నూల్లోనే హైకోర్టు అనేదానికి ఇది జనం మద్దతు అని అనేసి చూపిస్తారేంటి ఇది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ముందే జనం మద్దతు ఇచ్చారు కదా మీకు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా చెప్పాడు కదా అమరావతిలోనే రాజధాని అక్కడే హైకోర్టు అందుకే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని అనేసి భూమన కరుణాకర్ రెడ్డి మీరు కూడా చెప్పారు కదా అమరావతిలోనే అన్నీ అని అనేసి మీరు చెప్పిన ఈ మాటలు నమ్మే కదా దాన్ని ఆమోదించే కదా తిరుపతిలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు చిత్తూరులో పద్నాలుగు సీట్లకు గాను పదమూడు సీట్లు వైసీపీనే గెలిపించారు రాయలసీమలో మొత్తం యాభై రెండుకు గాను నలభై తొమ్మిది సీట్లు వైసీపీని గెలిపించారు మీరు చెప్పిన మాటలు నమ్మే మీకు అక్కడ ప్రజా మద్దతు దొరికినట్లే కదా దానికి మించిన ప్రజా మద్దతు ఇదేంది ఏది ప్రజా మద్దతు అంటారు అక్కడ నలభై తొమ్మిది సీట్లు ఇవ్వడం ప్రజా మద్దతు అంటారా లేకపోతే ఇక్కడ నువ్వు నాలుగు కాలేజీల నుంచి ఇరవై మంది పిల్లలను తీసుకురావడం ప్రజా మద్దతు అంటావా ఈయన ఇచ్చిన ఇంకో మూడో స్టేట్మెంట్ ఏంటంటే తెచ్చిపెట్టుకున్న ఆవేశాన్ని ఒకటి పెట్టుకొని రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటా మాట్లాడాడు ఎవరో రాయలసీమ ద్రోహి భోమలకరుణాకర్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎప్పటికి కూడా అత్యధిక రెవెన్యూ ఇస్తా ఉపాధినిస్తున్న ప్రైవేటు కంపెనీ ఏంటిది అమర్ రాజా అది ఎక్కడుంది రాయలసీమలో దాన్ని రావడానికి కృషి ఎవరు నాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వము అటువంటి కంపెనీని మొన్న ఎక్స్పాన్షన్ కూడా లేకుండా దాని మీద దాడులు చేసి అడ్డుకొని వెల్లగొట్టడానికి చేసింది ఎవరు జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక్కడ ఎవరు రాయలసీమ ద్రోహి ఆ గత దశాబ్ద కాలంలో దేశంలో వచ్చిన అతిపెద్ద ఎఫ్డీఐ ఏంటిది కియా మోటార్స్ అది ఎక్కడికి వచ్చింది రాయలసీమలోని అనంతపురానికి అది దేశకు వచ్చింది ఎవరు మళ్ళీ ఇదే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము దాన్ని ఆనాడు వచ్చేటప్పుడు అడ్డుకున్నది ఎవరు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మీకు ఆ ఎంపీ వెళ్ళి గోళగోళ చేసి ఆ తర్వాత దాని కంపెనీ అనుబంధ విభాగాలు రానివ్వకుండా చేసింది ఎవరు ఇదే జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక్కడ ఎవరు రాయలసీమ ద్రోహి రాయలసీమలో ఆర్టీపీఎస్ స్థాపించింది ఎవరు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వము నేడు అదే ఆర్టీపీఎస్ ని మోతేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వము నువ్వు మాట్లాడుతున్న అదే తిరుపతిలోకి రిలయన్స్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము దాన్ని వెళ్ళగొట్టింది ఎవరు జగన్ రెడ్డి వైసీపీ నువ్వు మాట్లాడుతున్న అదే తిరుపతిలోకి సిల్కాన్ టీసీఎల్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము అక్కడ నుంచే హోలీటెక్ ఇవన్నీ వెళ్ళగొట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వము నువ్వు చెబుతున్న అదే కర్నూలుకి సీడ్ హబ్ ని సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అదే సీడ్ హబ్ ని వెళ్ళగొట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వము నువ్వు చెబుతున్న అదే రాయలసీమలో అనంతపురంలో లేపాక్షి భూములు దోచుకుంది ఎవరు జగన్ రెడ్డి ఇందూ రెడ్డి వైఎస్ రెడ్డి పార్టీ అక్కడ బ్రాహ్మిణి స్టీల్స్ పేరుతో భూములు ఎవరు గాల్ రెడ్డి జగన్ రెడ్డి అక్కడ ఓబులాపురం పేరుతో మైన్స్ ఎవరు గాల్ రెడ్డి జగన్ రెడ్డి ఆ రాయలసీమ వనరులను దోచుకుంది ఎవరు జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వైసీపీ అక్కడ నుంచి కంపెనీలను వెళ్ళగొట్టింది ఎవరు జగన్ రెడ్డి వైసీపీ అక్కడ విద్యుత్ ప్లాంట్లు మూసేసింది ఎవరు జగన్ రెడ్డి వైసీపీ అదే చోటకి కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అన్న నందమూరి తారక రామారావు గారు విద్యుత్ ప్లాంట్లు పెట్టింది ఎవరు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ దోచుకున్న జగన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు సేమద్రోహులు అవుతారా లేకపోతే రెవెన్యూ తీసుకొచ్చి ఉపాధిని కల్పించిన వాళ్ళు సేమద్రోహులు అవుతారా ఇవన్నీ కంటికి కనపడతానే ఉన్నాయి కదా అయినా కానీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా మాట్లాడగలుగుతారు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే మీకున్న ఫ్యూడల్ మైండ్ సెట్ అండి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో నలభై మూడు జనరల్ సీట్లుంటే అందులో ముప్పై మూడు సీట్లు రెడ్డి కులస్తులకే ఇచ్చారు ఈ వైసీపీ పార్టీ నుంచి అయినా కానీ జనాలు ఏమి మాట్లాడకుండా మీకే వేశారు దానితోటి మీలో పెరిగిన అహంకారం మేము ఏమి చేసినా జనాలు ఇంతే పడుంటారులే అనే ఫ్యూడల్ మైండ్ సెట్ పాలెగాళ్ళ మనస్తత్వం నుంచి వస్తున్న మాటలు ఇవి అందుకే ఇంత పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎప్పుడు జనాలు అంతే ఉంటారు అని అనేసి అనుకోకండి మీరు అణగదొక్కుతుంటే అంతే అణిగి ఉంటారు అని అనేసి అనుకోకుండా అండి ఒక రోజు వస్తుంది ఇలా పచ్చిగా అబద్ధాలు ప్రచారాలు చేయకండి అలాగే ఈయన చెప్పిన ఇంకోటి ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము కర్నూలులోనే హైకోర్టు ఉండాలి అని అనేసి ఇది జనాలను తప్పుదోవ పట్టించే ఆర్గ్యుమెంట్ అండి చాలా మంది చేస్తుంటారు ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఇది కరెక్ట్ కాదండి మీకు శ్రీబాగ్ ఒప్పందం వచ్చేసరికి చట్టపరంగా ఏమీ లేదు అని అనేసి మాట్లాడే ఉద్దేశం ఏమాత్రం లేదు ఆ రోజు పెద్దలు మాట్లాడుకున్నారు అగ్రిమెంట్ చేసుకున్నారు దాన్ని అందరూ అంగీకరిస్తారు కూడా కాకపోతే ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ టైం అనేది ఉంటుందండి మీకు మనకి రాజుల చట్టాలు ఉండేవి ఇదివరకు ఆ రాజుల చట్టాలు మన రాజ్యాంగం వచ్చిన తర్వాత అవి ఎక్స్పైరీ అయిపోయినట్లే అప్పటి నుంచి మన రాజ్యాంగానే అమలు చేయాలి మనం అంతేగాని రాజుల చట్టాలను అమలు చేస్తామంటే కుదరదు అలాగనే శ్రీబాగ్ ఒప్పందం కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికండి అలాగే ఆంధ్ర రాష్ట్రం వరకే అది పరిమితం అండి మనకి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత ఈ శ్రీభాగన్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది అప్పటి నుంచి పెద్ద మనుషుల ఒప్పందం అనేదే మనకి వ్యాలిడిటీ అనమాట అలాగే ఆ పెద్ద మనుషుల ఒప్పందం కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిందాకే అది వ్యాలిడి అండి మీకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది విభజన చట్టం అమల్లోకి వచ్చిందండి సో మనకి ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక చట్టం అది విభజన చట్టం మాత్రమేనండి మీకు రాజ్యాంగం రాగానే రాజుల చట్టాలు ఎక్స్పైర్ అయిపోయింది అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే శ్రీభాగన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అలాగనే మళ్ళీ మొన్న విభజన ఇది జరగగానే పెద్ద మనుషుల ఒప్పందం ఎక్స్పైర్ అయిపోయి విభజన చట్టం మాత్రమే అమల్లో ఉందన్నమాట సో ఇలాంటి తప్పుడు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి మీకు కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మనం అప్పుడు చట్టాలు ఇవి రాసుకుంటూ ఉంటాం దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పటిదో రాజుల చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజ్యాంగంలో అమలు చేయమంటే ఎంత కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అంతే తప్పు ఆర్గ్యుమెంట్ అండి అలాగే మనకి శ్రీశైలం ఉంది అది ఫస్ట్ కట్టినప్పుడు అది సాగునీటి కోసం కాదు కదా అది కట్టింది తర్వాత సాగునీటి కోసం వాడుతున్నాం కదా రాయలసీమ ప్రజల కోసము మరి ఇప్పుడు ఉండేసి అది ఫస్ట్ కట్టింది అందు కాదు అని అనేసి అంటే కరెక్టేనా కాదు కదా కాలానుగుణంగా మనం మారుస్తూ ఉన్నాము ఆ మార్పులకు తగ్గట్టు వెళ్ళిపోవాలండి సో శ్రీబాగ్ ప్రకారము ఇలా ఉండాలి అని అనేసి ఆర్గ్యుమెంట్ చేయడమే కరెక్ట్ కదండి ఇప్పుడు ఉంది మనకు విభజన చట్టం ఒకటే అనమాట ఇలా జనాలను తప్పుదోవ పట్టించే ఆర్గ్యుమెంట్లు చేయకూడదండి జనాలను రెచ్చగొట్టడం కోసం ఇదండి మొత్తంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో కర్నూలుపై ప్రేమతో అన్నట్టు మీటింగ్ పెట్టేసి వైజాగ్లో తన అల్లుడి రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేసుకున్నాడు అనమాట అది జరిగింది అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఏవి ఆధారాలు లేకుండా ఉండవు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి అలాగే మీకు తెలిసిన గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి